పాలకుర్తి నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు మంత్రి గారు అప్పగించిన తర్వాత పాలకుర్తిలోని పాలకుర్తి దేవరుకుల కొడకల్ల రాయపర్తి పెదవంగర తొర్రూరు మండలాల్లోని గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులను విద్యావంతులందరూ కూడా కలుసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతూ ఉన్నది. ఆరు మండలాల్లో తిరగడం జరిగింది. 12,604 ఓట్లు పాలకుర్తి నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్ మరి పూర్తి చేసుకుని ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమీకరించి వీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ గారు మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలోనే ఈ దేశంలోనే అగ్రగామిగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టడం జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంటింటికి మంచినీరు పథకాన్ని మిషన్ భగీరథ్ ద్వారా చెరువుల పునరుద్ధీకరణ అలాగే ఎన్నో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కాబట్టి దేశంలోనే అగ్రగామిగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో మరి ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. పల్లా రాజేశ్వరరెడ్డి గారు నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన వామపక్ష ఉద్యమంలో పనిచేసిన నాయకుడు కాబట్టి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసు కాబట్టి నిరంతరం కేసీఆర్ గారి వెంట ఉండి మరి ప్రజా సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తాడు కాబట్టి మరి అందరూ కూడా ఆలోచించి మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఓట్లు వేసి గెలిపించాలని మరి మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.